తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపం అప్పుడే మొదలైంది. శివరాత్రి రాకముందే మొదలైన ఎండలతో పబ్లిక్ అయితే ఒకింత పరిశానికి గురవుతున్నారు. ఇక వాతావరణ శాఖ కూడా మార్చిలో మరింత ఎండలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్న హెచ్చరికల్ని కూడా జారీ చేసింది. సో వేసవి కాలం మీద వాతావరణ శాఖ అంచనాలు ఏంటి, ఇవన్నీ విషయాల మీద మరిన్ని సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, సో ఫిబ్రవరిలో ఈ రేంజ్లో ఎండలు నమోదవడం అంటే 33 నుంచి 36 డిగ్రీలుగా గరిష్ట ఎండలు మనం చూస్తున్నాము ఇన్ని డిగ్రీలుగా. సో ఇంతకు ముందు ఎట్లా ఎప్పుడైనా ఉందా మేడం, గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఇయరే అధిక స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయా? మనం గత సంవత్సరాలతో పోల్చుకున్నట్లు చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరిలో అంటే సాధారణంగా మనకి ఈ శీతాకాలం అనేది మనకి నవంబర్ నుంచి అంటే నవంబర్ నెలాఖరు నుంచి మనకి జనవరి నెలాఖరు వరకు ఉంటుంది. మనకి ఫిబ్రవరిలో కొద్దిగా శీతాకాలం అనేది తక్కువగా ఉంటుంది. గత ఏడాది కానీ అంతకుముందు ఏడాది కానీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మనకి 2-3 వారాల వరకు కూడా కొద్దిగా ఉష్ణోగ్రతల్లోని కొద్దిగా తక్కువగా నమోదవడం అయితే జరిగింది. కానీ ఈ ఏడాదిలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మొదటి వారం నుంచి మనకి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతల్లో చూసుకున్నట్లయితే అంటే మనకి క్లౌడ్ ఫ్రీగా అంటే చాలా తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే పగటిపూట ఉష్ణోగ్రతల్లోని కొద్దిగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతూ ఉన్నాయి. కానీ వచ్చే 2 రోజుల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు మరియు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం ప్రజెంట్ అయితే 30 నుంచి 36 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. సో వాతావరణ శాఖ నుంచి వస్తున్న అలర్ట్స్ ఏంటంటే మార్చి నెలలో ఇంకా అత్యధిక స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఏ మేర మార్చిలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి గరిష్ట స్థాయిలో? సో నైట్ చూసుకుంటే కంప్లీట్గా మనకి 12 నుంచి 20 మధ్యల, సో వ్యత్యాసం బాగా కనబడుతుంది మధ్యాహ్నానికి రాత్రికి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? చూసుకున్నట్లయితే మనకి ఈ ఉత్తరాది నుంచి కొన్ని గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది అంటే పశ్చిమ దిగాదీ నుంచి మనకి గాలులు వీస్తున్నాయి. దీని యొక్క ప్రభావం వల్ల ఏంటంటే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదైనప్పటికీ రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోని దీని యొక్క ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి 10 నుంచి అంటే కొన్ని ప్రదేశాల్లో 10 డిగ్రీలు కూడా నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్లో 10.22 డిగ్రీలు నమోదవడం అయితే జరిగింది రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోని. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 1-2 డిగ్రీలు మనకి సాధారణం కంటే తక్కువగా నమోదవడం అయితే జరిగింది, ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రత. కానీ పగటిపూట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు అయితే ఏం లేవు. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగానే నమోదవుతూ ఉన్నాయి అన్నమాట. బయటికి వెళ్ళిన వాళ్ళకి చర్మానికి సంబంధించిన మంట అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోమని చెప్తారు? చూసుకున్నట్లయితే దీన్ని స్క్రాచింగ్ హీట్ అంటారు. మనకి బాగా ఏంటంటే క్లౌడ్ తక్కువగా ఉండడం వల్ల మనకి డైరెక్ట్ సోలార్ రేడియేషన్ అనేది రీచ్ అవడం వల్ల ఏంటంటే కొంచెం అంటే సాధారణంగా ఫిబ్రవరిలో ఉండాల్సిన దానికంటే కొద్దిగా 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా కూడా నమోదవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఏర్పడే అవకాశం. దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలుగా తీసుకోవాలి. అంతేకాకుండా మార్చి అంటే మనకి ఫిబ్రవరి దాదాపుగా వేసవి మనకి ఫిబ్రవరి 2వ వారం నుంచి మనకి వేసవి కాలం అనేది మొదలవుతూ ఉంటుంది. అంటే మొదటి స్థితిలోని మనకి అత్యధికంగా మార్చి 21 నుంచి అత్యధికంగా ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా సాధారణం కంటే మార్చి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనం వేసవి మొత్తం చూసుకున్నట్లయితే సాధారణంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫిబ్రవరిలోనే ఈ రేంజ్లో నమోదైతే ఇక మార్చి ఏప్రిల్ మే మీద పబ్లిక్లోనైతే ఒక భయాందోళన ఉంది. సో ఈ ఎండాకాలాన్ని ఉద్దేశించి ఎలాంటి అంచనాలు ఉన్నాయి? సో ఎంత మేర వరకు పీక్గా ఉష్ణోగ్రతలు చేరే అవకాశాలు ఉన్నాయి? సాధారణంగా తెలంగాణ మొత్తంగా చూసుకున్నట్లయితే ఎండాకాలంలో మనకి గరిష్టంగా 40 డిగ్రీల పైన నమోదవుతూ ఉంటాయి. అంటే ఏప్రిల్ మరియు మే మాసంలోని మనకి మార్చిలో కూడా కొద్దిగా మార్చి నెలాఖరులో కూడా మనకి 39 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదవుతూ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మార్చి నెల ప్రకారం మార్చిలో కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువగా ఉన్న మొత్తం సీజన్ మొత్తం సాధారణంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. ముఖ్యంగా మార్చి నెలలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనేసి మాత్రం హెచ్చరిస్తున్నది వాతావరణ శాఖ. ఇది లేటెస్ట్ వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్యామెరా పర్సన్ పురుషోత్తంతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.